జగన్ నిన్న నంద్యాలలో మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే అతని వృత్తి ప్రవృత్తి తాత తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఏదైతే డిఎన్ఏ ఉందో ఫ్యాక్షన్ డిఎన్ఏకి అనుగుణంగానే ఆయన మాట తీరు నిన్న మరోసారి నిరూపణ అయింది. అంతేకాకుండా సాధారణంగా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు ఏదైతే ఏనుగెళ్తా ఉంటే కుక్కలు మరుగుతున్నాయని, ఆయన ఏనుగే కాదను కానీ మురిగే వాళ్ళు ఎవరో కూడా కుక్కలు కాదు, ఆయన ఒకటి భయపడతా ఉన్నాడు నిద్రలో కానీ లేదంటే మెలుకున్నా కానీ సింహం కల్లోకి వస్తే గజరాజు ఏ విధంగా గుండె పగిలి చస్తా ఉందో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పినా ఆయన ముఖ కవళికలు ఆయన కల్లోకి వచ్చినా గానీ ఆ విధంగా మాట్లాడటం ఏదో ఒక రోజు గుండె చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే సాధారణంగా ఊహల్లో బ్రతికేటటువంటి వ్యక్తి అతను. ఈ రోజు కూడా వాళ్ళ తాత ఫ్యాక్షనిజాన్ని కానీ తండ్రి నైజాన్ని కానీ రెండింటిని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు అంత దుర్మార్గంగా దార్షికంగా మాట్లాడేటటువంటిది ఎక్కడా లేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజాస్వామ్య విలువలను మంటగలిపేటటువంటి రీతిగా ఉన్నాడు. అంతకుముందు కూడా ఆయన సహచర ఎమ్మెల్యే అయినటువంటి గిడ్డేశ్వర్ కూడా చంద్రబాబు నాయుడు గారిని తలనరుగుతానన్నటువంటి పరిస్థితి. రెండోది చూస్తే రోజాను మనం ఒకసారి చూద్దాం, గోదావరి తెగిన గోదావరి గట్టుకి రోజాను వరకు రెండింటికి అదుపు ఉండదు. ఎందుకంటే సహజంగా రోజాకి ఏ భయం లేదు, తండ్రి భయం గాని తల్లి భయం గాని భర్త భయం గాని పిల్లల యొక్క భయం గాని అదుపు లేని వ్యక్తి రోజా. ఆమె వ్యక్తిత్వం గాని ఆయన మాట తీరు కానీ చూస్తా ఉంటే ఆడవాళ్లు సైతం సిగ్గుపడతా ఉన్నారు ఈ రోజు ఆమె మాట తీరును చూసి. ఎందుకంటే ఆమె మాట్లాడే పదాల్లో ఏదో జబర్దస్తులో ఉన్నటువంటి పంచులేవో పడతాయని ఆమె ఊహిస్తా ఉంటే దురదృష్టకరం. మహిళల పట్ల గౌరవం పెంపొందించే విధంగా మహిళా ప్రజాప్రతినిధులుంటే సంతోషపడతాం తప్ప రోజాలాగా అలా బరిదగించి మాట్లాడటం సరైంది కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, నీకు కళలో కూడా దేవుడు రాసి పెట్టలే, నీకు సీఎం కుర్చీని వదిలే, దాని గురించి మర్చిపో, ప్రజలు నిన్ను తిరస్కరించారు, రాబోయే రోజుల్లో కూడా అదే తిరస్కారం గురితవుద్ది. నువ్వు నంద్యాలలో నిన్నేదో మీటింగ్ పెట్టి ఒక 20 మంది నుంచి బస్సుల్లో తీసుకొచ్చి అది బలుపు అనుకుంటున్నాం, అది బలుపు కాదు వాపు, వాపు ఎలా ఉండదో వాయుగమ్య చేస్తారని చెప్తారు. వాపును చూసి మనం బలుపు అనుకుని వెళ్తే వాయుగమ్య చేస్తారు. ఎందుకంటే నువ్వు అందరిని మోసం చేసే ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నావు, నీ చెల్లిని వదిలిన బాణం అని వదిలేసిన బాణాన్ని చేసే చివరికి వదిలేసిన బాణం ఎక్కడుందో ఎవరికి తెలియదు, మళ్ళీ మొన్న తీసుకొచ్చావు. ఈ రోజు ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత అరే పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి బాగానే మాట్లాడుతున్నాడు కొంచెం ఇంప్రూవ్ అయ్యడం మెచ్యూరిటీ వచ్చిందాం అనుకుంటే ఆ మెచ్యూరిటీ ఎలాగంటే భోజనం నిండా పళ్ళ నిండా పెట్టి తుప్పుకుని ఉమ్ము వస్తారు. అలాంటి నైజం అనేది ఈ ప్రజలు ఎవరు నిన్ను నమ్మట్లా, మీ నాన్న నమ్మలేదు, నిన్ను నమ్మరు. అదేవిధంగా రాబోయే రోజుల్లో నీకు శాశ్వతంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జైలుకి వెళ్ళిపోతా ఉన్నావు. ప్రతి సోమవారం మా నాయకుడు పోలవరంగా పెడితే ప్రతి శుక్రవారం నువ్వు కోతువారంగా పెట్టుకున్నావు. అసలు నీకు మాకు పోలిక ఎక్కడ అనేది కౌరవులు పాండవుల గురించి కథలు చెప్తున్నావు. పాండవుల పేర్లు బుక్క తిప్పుకోకుండా వరుసగా చెప్పు పేపర్ చదవకుండా, నీకు తెలిస్తే నీలాంటి బుద్ధిమాంద్యం గల వ్యక్తి పాండవులు ఎంతమంది అంటే మంచం కూడా నలుగురని మూడు చూపించబోయి రెండేసి రెండు కూడా కాదని సున్నా చూపించిన రకం నువ్వు. నువ్వు ఇప్పటికైనా కూడా పాండవుల పేరు తెలుసుకో, పాండవులకి కౌరవులకి యుద్ధం గురించి మాట్లాడు. నంద్యాలలో జరిగేది నిజంగా ధర్మయుద్ధమే, చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పాలనకి అభివృద్ధి కార్యక్రమాలకి. అదేవిధంగా నంద్యాల ప్రజలు ఈ రోజు ఓటైపోతా ఉన్నారు. నీకు అది చూసి బెంబేలెత్తి నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో మీ పీకే ఏదైనా చెప్పాడేమో, ఒకసారి పీకేని మరి నిద్రపోతున్నాడో లేపడుగు, పీకే చెప్తాడు కరెక్ట్గా ఎనాలిసిస్ దాదాపు 20,000 పైన మెజార్టీతో కలిగిపోతాం.